హాయ్ వెంకట్ సార్. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఇప్పుడు 18 ఇయర్స్ అబో, లేకపోతే 20 ఇయర్స్ అబో, లేదు అంటే 25 ఇయర్స్ అబో సెలబ్రిటీస్ అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మజిల్స్ కానీ సిక్స్ ప్యాక్ కానీ ట్రై చేస్తూ ఉంటారు. హౌ సార్ అసలు? డెడికేషన్ అండి. ఏ మ్యాజిక్ చేశారు? ఆయనే చేసుకున్నారు, ఆయన బాడీని మ్యాజిక్ ఆయనే చేశారు. అతనే చేశారు, ఆయనే టార్గెట్ పెట్టుకున్నారు, ఆయనే ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. నేను ట్రైన్ చేశాను అంతే. ట్రైన్ చేశారు, చెయ్యించారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డెడికేషన్కి, మీ ఎయిమ్కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ ఏజ్లో సిక్స్ ప్యాక్ అనేది అంత ఈజీ కాదు కదా సార్? సో మీకు అసలు సిక్స్ ప్యాక్ చేయాలని ఎలా అనిపించింది? అంటే ఇనిషియల్గా సిక్స్ ప్యాక్ అనుకోలేదు. ఫిట్నెస్ పెంచుకొని ఈ కోవిడ్ పీరియడ్ కదా, ఇమ్యూన్ సిస్టమ్ని కాస్త బూస్టప్ చేస్తే కరోనా వచ్చినా తొందర తగ్గుతుంది, రాకుండా ఉండొచ్చు, చాలా వరకు సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పేసి అలా స్కెచ్ చేస్తే ఇలా ఎండ్ రిజల్ట్ ఇది. మామూలు అతను కాదు సార్, వెంకట్ గారు. అవును, ఆయన దాదాపుగా 300 సిక్స్ ప్యాక్లు చేసినటువంటి మనిషి కదా. మేము కూడా చేసుకోవచ్చు సిక్స్ ప్యాక్స్. అమ్మాయిలు కూడా చేయొచ్చు. అమ్మాయిలు కూడా చేసాంగా. చేశారుగా. చేసాంగా. సిక్స్ ప్యాక్ చేయొచ్చు అంటారు. అయితే అంటే ఎలా సార్ ట్రైనింగ్ ఎలా ఇచ్చారు? అంటే మోటివేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా, ఆ వెయిట్ లిఫ్టింగ్ కూడా ఇంపార్టెంట్ కదా సార్. అంటే దానికి కొంత ఏజ్ ఉంటుంది, వెయిట్ ఎత్తగలిగే కెపాసిటీ క్యాపబిలిటీ ఉండాలి. సో అంత మోటివ్ ఎలా ఇచ్చారు? అతను కూడా అసలు ఎలా రిసీవ్ చేశారు? వెయిట్ లిఫ్టింగ్ ట్రైనింగ్స్లో కూడా కొన్ని టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయండి. ట్రైనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, బాడీ బిల్డింగ్ రొటీన్ వేరు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వేరు, సైజ్ ట్రైనింగ్ వేరు, కండిషనింగ్ వేరు. ఇలా ట్రైనింగ్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సార్కి మనం అప్లై చేసింది ఏంటంటే, ఇచ్చిన ఎవ్రి మజిల్ని యాక్టివేట్ చేయడం, లీన్ మజిల్ మాస్ని పుట్ ఆన్ చేయడం, అంతే చేసాం. మజిల్ హైపర్ట్రోఫీయే చేసాం. సైజ్ ట్రైనింగ్ చేసి ఒక బాడీ బిల్డింగ్ రొటీన్ లాగా మళ్ళీ కట్ డౌన్ చేసి క్యాలరీస్ని డిఫిషియట్ చేసి అన్ని ప్రోగ్రామ్లు ఏం పెట్టలే. అంటే ప్రతి మనిషికి కస్టమైజ్డ్ చేయాలి. సో బాడీ టైప్ను బట్టి ఏ వేలో సిస్టమేటిక్గా చేస్తే మనం అనుకున్న టార్గెట్ని అచీవ్ చేస్తాం, ఆయన బాడీ టైప్ ఏంటి, బాడీ ఎబిలిటీ ఎలా ఉంది, ఎండ్యూరెన్స్ బాగుందా, స్ట్రెంగ్త్ బాగుందా, స్టామినా బాగుందా, ఏది మైనస్ ఏది ప్లస్, దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేస్తాం. అంతే సార్. మీరు ఎలా అంటే, లైక్ సార్ చెప్పేటప్పుడు మీరు వెయిట్ని ఎలా లిఫ్ట్ చేసేవాళ్ళు అంటే, ఇన్ని కేజీస్ చాలు, ఈ రోజుకి వర్కౌట్ చాలు అని అనుకున్నారు, సిక్స్ ప్యాక్ వరకు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, అంటే ఒక్కసారే బరువులు, ఇప్పుడు లాస్ట్లో 20 కిలోలు లేపామనుకోండి, డే 1 20 ఉండదు. 2 కేజీస్తో మొదలు పెట్టాను. ఫస్ట్ చేసినప్పుడు డంబెల్ వెయిట్ 2 కేజీ ఉండేది, ఒక డంబెల్. తర్వాత 2 నుంచి ఒక 2-3 వీక్స్ వేసిన తర్వాత 5 కేజీ, ఆ తర్వాత 7.5, ఆ తర్వాత 10 కేజీ, ఆ తర్వాత 12.5, ఆ తర్వాత 15, ఆ తర్వాత 17.5, తర్వాత 20. అట్లా గ్రాడ్యువల్గా వీళ్ళ భాషలో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటారు అన్నమాట. సో అదే సార్కి అంటే సిక్స్ ప్యాక్తో పాటు భాష కూడా నేర్పించేశారు. ఆయనకి ఐడియా ఉందండి. ఓకే, ఆయన న్యూట్రిషన్ కోర్స్ కూడా చేశారు. ఇవి సీక్రెట్స్ అన్ని ఇలా బయటకు వచ్చేస్తున్నాయి. న్యూట్రిషన్ మీద మంచి గ్రిప్ ఉంది. ఓకే, అంటే మనం ఏదైనా చెప్పి మీరు అద్దెనండి ఇద్దెనండి అంటే ఎందుకు తినాలి అని క్వశ్చన్ వేసే క్లారిటీ ఆయనకు ఉంది. కాబట్టి మనం డైట్ ఇవ్వాలన్నా, ఎక్సర్సైజ్ చేయించాలన్నా, ఒక వర్కౌట్ ప్యాటర్న్ డిజైన్ చేయాలన్నా సరే ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. నాకు కూడా జిమ్ వాళ్ళంటే ఒక డౌట్ ఉండేదండి, షార్ట్ కట్స్ అంటే క్విక్గా బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలని చెప్పేసి స్టెరాయిడ్స్ రికమెండ్ చేయటం. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. సిక్స్ ప్యాక్ చేశారు కదా, అలాంటివి ఏమైనా తీసుకున్నారా మరి మీరు ఈ ఏజ్లో అని అడుగుదామని అనుకున్నా. దానికి మీరే చెప్పగలరా సార్? నేను చేసేది, నేను షో బిజినెస్ కాదు నాది, నేను పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ని. ఒక 25 సంవత్సరాలు రకరకాల వర్గాల వారికి, జ్యుడిషియరీ, లెజిస్లేచరు, తర్వాత స్టూడెంట్సు, టీచర్సు, వీళ్ళందరికీ ట్రైన్ చేస్తున్నాను లీడర్షిప్ మీద, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటి మీద. నాది, నేను జాయిన్ అయింది హెల్త్ కోసం జాయిన్ అయ్యాను. హెల్త్ కోసం జాయిన్ అయ్యి హెల్త్ పాడు చేసే స్టెరాయిడ్స్ వాటర్ మీనింగ్లెస్ కదా.
అంతే కదా కాబట్టి నేను వాట వాడతానని చెప్పినా కూడా ఎవరు నమ్మలేరు ఎందుకంటే నాకు ఆ నీడ్ లేదు నేను వచ్చింది హెల్త్ కోసం వచ్చినప్పుడు వాడి జోలికి పోవాల్సిన అవసరం లేదు అందుకనే డైట్ చెప్పినా కూడా నేను బ్లైండ్గా ఫాలో అయ్యేవాడిని కాదు నేను ఒక లండన్ నుంచి యూకే నుంచి ఒక న్యూట్రిషన్లో ఒక వన్ ఇయర్ అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్స్ చేశాను సో వాళ్ళు చెప్పినా కూడా నేను నాకున్న నాలెడ్జ్తోనే బేరీజ్ వేసుకొని నాకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయించుకునేవాడిని చేసుకొని అప్పుడు నేను కన్విన్స్ అయితేనే దాన్ని ఫాలో అయ్యేవాడిని వాళ్ళు చెప్పినట్టుగా బ్లైండ్గా ఫాలో అవ్వను అదృష్టవశాత్తు ఏమిటంటే ఆయన అలా షార్ట్ కట్స్ పోయే మనిషి కాదు తను కూడా ఒక నెల ఎక్కువ పట్టినా కూడా స్టాండర్డ్ వేలో పోవాల్సిన న్యూట్రిషన్ అంటే ఫుడ్ ద్వారానే కానీ ఇలాంటి స్టెరాయిడ్స్ తీసుకొని లేకపోతే మెడిసిన్స్ ద్వారా ఇలా పోవాలనుకునే మనిషి కాదు కాబట్టి నాకు మ్యాచ్ అయిన అందుకని కంటిన్యూ చేశాను అలాంటిది ఏదైనా రికమెండ్ చేస్తుంటే డే వన్నే మానేసేవాడిని ఎందుకంటే నా గోలే హెల్త్ కదా హెల్త్ కోసం స్టార్ట్ చేశాను ఎంత సార్ మీ ఏజ్ ఇప్పుడు చెప్పొచ్చా 57 అండి 57 57 అలా కనిపించట్లేదు సార్ మీరు అంటే మరి ఇది ఇప్పుడు కనిపించను అంతకుముందు నాకు బాగా పొట్ట ఉండేది ఈ ప్రాసెస్లో ఒక 10 నుంచి 12 కిలోల వరకు బరువు తగ్గాను కాబట్టి బరువు తగ్గామనుకోండి మనం వెయిట్ తగ్గినప్పుడు జనరల్గా ఎవరు కూడా ఏజ్ కూడా తగ్గినట్టుగా కనిపిస్తుంది ఓ అర్జెంటుగా నేను కూడా చాలా తొందరగా స్లిమ్ అవ్వాలైతే ఈ బాడీ వల్ల ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారు ఎక్కువ కూడా అనిపిస్తుందండి అపిరెన్స్లో మనకి ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఎక్కువ ఏజ్డ్ పర్సన్ అనిపించే అవకాశం కూడా ఉంటుంది సో మీరు వెయిట్ ఐడియల్ వెయిట్కి వచ్చారనుకోండి ఇప్పుడు మీ ఏజ్ కూడా అంటే రెండు రకాలుగా ఉంటుంది బాడీ క్రోనలాజికల్ ఏజ్ని మనం ఎవరు తగ్గించలేం మన డేట్ ఆఫ్ బర్త్ని ఎవరు మార్చలేం కదా కానీ బయలాజికల్ ఏజ్ని మార్చవచ్చు ఇప్పుడు మీరు ఎంత ఉన్నారు ఏజ్ 27 వస్తుంది 27 ఉన్నారు 26 రన్నింగ్ ఇప్పుడు వెంకట్ గారి దగ్గర ఒక 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు అనుకోండి 21 లో అయిపోతాను మీ 27 ఇయర్స్ క్రోనలాజికల్ ఏజ్ని మార్చలేము ఎవరు కానీ ఆయన మిమ్మల్ని 18 కి 19 తీసుకెళ్ళగలరు మై గాడ్ వెంకట్ సార్ వచ్చేస్తారు వెంకట్ సార్ అలా అయితే రేపటి నుండి స్టార్ట్ చేస్తా అంటే దీంట్లో ఎట్లా మరి 18కి వెళ్ళారని ఎట్లా తెలుస్తుంది అంటే 18 ఇయర్స్ గర్ల్కి వాళ్ళకి గుండె ఎలా కొట్టుకుంటుంది తర్వాత సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి అనేది కొలిస్తే ఎలా ఉంటుందో మీకు కూడా 18 ఇయర్స్ వాళ్ళగానే ఉంటుంది ఆర్గానిక్ ఫంక్షన్ కానీ స్కిన్ స్ట్రక్చర్ కానీ స్కిన్ క్వాలిటీ కానీ ఇలా ఆ గ్లోనెస్ అనుకోవచ్చు యాక్టివ్నెస్ అనుకోవచ్చు అన్నీ కూడా అలా ఇంక్రీజ్ అవుతాయి ఏజ్ తగ్గుతుంది ఇవన్నీ ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి ఏదైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి అయితే 6 మంత్స్ మీ దగ్గర నేను వర్కౌట్ చేస్తే 18 ఇయర్స్ అమ్మాయిలా కనిపిస్తాను అయితే 16 ఇయర్స్ 16 ఇయర్స్ 26 రన్నింగ్ కాబట్టి సో 16 రన్నింగ్కి వచ్చేస్తానేమో డైట్ కూడా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు 16 లాగానే అనిపించవచ్చు దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు డైట్ కూడా యాడ్ అవ్వాలి రెండు సపోర్ట్ చేసాయనుకోండి మ్యూచువల్ కాంప్లిమెంటరీ కానీ సార్ నేను విన్నాను ఏ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళినా చాలామంది సెలబ్రిటీస్ బాడీ స్టైల్ కానీ లేదు అంటే మెయింటెనెన్స్ కానీ చూస్తే ఎక్కడ ట్రైనర్ ఎవరు అంటే వెంకట్ గారు అని చాలామంది చెప్పారు సో అంటే ఎంతమంది సెలబ్రిటీస్కి ఎవరెవరికి ట్రైనింగ్ ఇచ్చారు మీరు నేను 6 ప్యాక్స్ అంటేనే నాకు ఇష్టం అండి బేసిక్గా ట్రాన్స్ఫర్మేషన్ చేయడం ఇప్పుడు మీకు కూడా 6 ప్యాక్ ఉందా సార్ ఇప్పుడు తీయిస్తా అక్కడ తీయిస్తా ఇలా 8 ప్యాక్ సో మన ఇష్మా శంకర్కి రామ్ గారికి చేసాం ఇలా సునీల్ గారికి ప్రిన్స్ గారికి రఘు మాస్టర్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ గారికి ఇలా 6 ప్యాక్స్ ఎక్కువ చేసాం 6 ప్యాక్స్ వెంకట అని చెప్పొచ్చు అయితే సార్ 300+ చేశారు 6 ప్యాక్స్ అంటే ఏంటి సార్ అది నార్మల్ టార్గెటా అది నార్మల్ విషయమా ఏమంటారు సార్ అది చిన్న ఫీట్ కాదు అది ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ హాయ్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నూరన్ షరీఫ్ ఐ విష్ ఆల్ మిర్రర్ టీవీ వ్యూయర్స్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హలో ఎవ్రీవన్ నమస్తే ఐ యామ్ అంకిత మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హలో అందరికీ నమస్తే నేను మీ సవారి నందు ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ
హాయ్ దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ నేను మీ జబర్దస్త్ రామప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.